హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఐపీఎల్ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన శ్రీకర్ భరత్ మ్యాచ్ హీరోగా మారిపోయాడు తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ యాభై రెండు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో డెబ్బై ఎనిమిది అవుట్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో కోహ్లీ సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆఖరి బందికి ఆర్సీబీ విజయానికి ఐదు పరుగులు కావలసి ఉండగా సిక్స్ కొట్టి కేఎస్ భారత్ ఢిల్లీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఈ గెలుపుతో ఆర్సీబీ ఐపీఎల్లో వంద విజయాలను పూర్తి చేసుకుంది ఈ ఘనతను అందుకున్న నాలుగో జట్టుగా నిలిచింది ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుకు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట అరవై నాలుగు పరుగులు చేసింది ఓపెనర్లు పృథ్వీ షా ముప్పై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఎనిమిది శిఖర్ ధావన్ ముప్పై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై రాణించారు ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు తీయగా యజ్వేంద్ర చాహల్ హర్షల్ పటేల్ డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు నూట అరవై ఆరు పరుగులు చేస్తుంది కెఎస్ భరత్ కు అండగా మ్యాడ్ మ్యాక్సీ బంతులో ఎనిమిది ఫోర్లతో యాభై ఒక్క నాటౌట్ గా చెలరేగాడు ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు ఇక ఇన్నింగ్స్ తో హీరోగా మారాడు శ్రీకర్ భరత్ వైజాగ్ కు చెందిన భారత్ ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఆఖరి లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది చివరికి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో భారత్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టడంతో ఆర్సీబీ సంబరాల్లో మునిగిపోయింది ముఖ్యంగా కోహ్లీ విజయ ధ్వానాలు చేస్తూ మైదానంలోకి పరిగెత్తి మిగిలిన ఆటగాళ్లతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ప్రస్తుతం కోహ్లీ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విక్టరీతో పద్దెనిమిది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది కోహ్లీ సేన చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు పద్దెనిమిది పాయింట్లతో సమానంగా నిలిచినప్పటికీ బెటర్ రేట్ రెండో స్థానం దక్కించుకుంది ధోని సేన ఇక కోహ్లీ సేన తమ ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో అమీ తూమి తేల్చుకోనుంది ఈ మ్యాచ్ సోమవారం జరగనుంది ఈ మ్యాచ్లో గెలిచినట్టు క్వాలిఫైయర్ ఒకటిలో ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి